హలో అండి, హాయ్, నమస్తే. వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు ఒక ఎక్సలెంట్ లొకేషన్లో ఎక్సలెంట్గా డెవలప్ చేసినటువంటి హెచ్ఎండిఏ అండ్ టీఎస్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్తో మీ ముందుకు వచ్చానండి. ఈ ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి భద్రాచలం హైవే రోడ్కి ఫేసింగ్ అయి ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి ఎగ్జిట్ నెంబర్ 10కి అతి దగ్గరలో ఉంటుంది. అండ్ తారామతిపేట ఎగ్జిట్ నెంబర్ 10కి అతి దగ్గరలో ఉంటుంది. అండ్ మీకు ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ నుంచి సిటీ యొక్క వ్యూ అనేది చూపిస్తున్నాము. సో ప్రాజెక్ట్ ముందు నుంచి మనం జూమ్ చేసి చూసినట్లయితే మనకి సిటీలో ఉన్నటువంటి బిల్డింగ్స్ అని క్లియర్ కనిపిస్తున్నాయి. అండ్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి హైవే రోడ్కి ఫేసింగ్ అయి ఉంటుందండి. ఇప్పుడు వచ్చేసి నేను ప్రాజెక్ట్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ చూపిస్తున్నానండి. ఇప్పుడు వచ్చేసి నేను ప్రాజెక్ట్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ చూపిస్తున్నాను. అండ్ ఈ ప్రాజెక్ట్ అనేది మనకి టోటల్గా 10 ఏకర్లో డెవలప్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనం ప్రాజెక్టు లోపలికి వెళ్ళేసి ఏ విధంగా డెవలప్ చేశారో అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఫ్లాట్స్ యొక్క రేటు అండ్ ఫ్లాట్స్ యొక్క సైజెస్ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అండ్ ఇక్కడ మరొకసారి రోడ్ అనేది క్లియర్గా చూపించడం జరుగుతుంది. ఈ రోడ్ వచ్చేసి మనకి భద్రాచలం హైవే రోడ్ అండి. ఇప్పుడు వచ్చేసి నేను ఎంట్రన్స్ ఆర్చ్ నుంచి లోపలికి వెళ్తున్నానండి. అండ్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి శ్రీమాత ఇన్ఫ్రా డెవలపర్స్ వారు డెవలప్ చేస్తున్నారు. అండ్ వాటికి సంబంధించినటువంటి బోర్డు అంతా క్లియర్గా చూపిస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి మనం ప్రాజెక్టు లోపలికి వెళ్ళేసి ఏ విధంగా డెవలప్ చేస్తారన్నది క్లియర్గా చూపిద్దామండి. సో ఇప్పుడు వచ్చేసి మనం ఏదైతే ఏరియా చూస్తున్నామో 100% నీట్గా మెయింటైన్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి రోడ్స్ అనేది ఏ విధంగా డెవలప్ చేస్తారో అండ్ ప్రతి ఒక్కటి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ వీడియో వచ్చేసి కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో అండి. స్క్రీన్ పైన కంపెనీ వారికి సంబంధించినటువంటి నెంబర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు వాళ్ళ దగ్గర మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్ అనేది క్లియర్గా తెలుసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి ప్రాజెక్ట్ మధ్యలోకి రావడం జరిగిందండి. సో ప్రాజెక్ట్ మధ్యలో వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే మెయిన్గా ఫస్ట్ మనం రోడ్స్ గురించి డిస్కస్ చేసినట్లయితే మనకి ఇప్పుడు చూపిస్తున్నటువంటి రోడ్ వచ్చేసి 100 ఫీట్ల రోడ్ అండి. సో ఈ 100 ఫీట్ల రోడ్ అనేది మనకి మాస్టర్ ప్లాన్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది. అండ్ మాస్టర్ ప్లాన్లో ఇంక్లూడ్ అయి ఉంది కాబట్టి 100 ఫీట్ల రోడ్ అనేది వీళ్ళ వెంచర్ నుంచి డెవలప్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి వెంచర్లో ఉన్నటువంటి సబ్ రోడ్స్ చూపిస్తున్నాము. సో సబ్ రోడ్స్ వచ్చేసి మనకి 30 ఫీట్స్తో డెవలప్ చేయడం జరిగింది. అండ్ ఎవెన్యూ ప్లాంటేషన్ క్లియర్గా చూపించడం జరుగుతుంది. అండ్ ఇక్కడ డెవలప్మెంట్స్లో భాగంగా వచ్చేసి మనకి పార్క్ డెవలప్ చేయడం జరిగింది. అండ్ ఓవర్హెడ్ వాటర్ ట్యాంక్ డెవలప్ చేయడం జరిగింది. అండ్ ఫుట్పాత్ డెవలప్ చేయడం జరిగిందండి. సో మేజర్గా వచ్చేసి చాలామంది మనకి ఫుట్పాత్ డెవలప్ చేస్తామని చెప్తారు, కానీ ఇక్కడ వీళ్ళు ఫుట్పాత్ అనేది క్లియర్గా డెవలప్ చేసి చూపిస్తున్నారు. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ప్రాజెక్ట్ మధ్యలోకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి పార్క్ ఏరియా అనేది మరొకసారి క్లియర్గా కవర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు నేను వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్స్లో భాగంగా ఇక్కడ డెవలప్ చేసినటువంటి పార్క్ ఏరియా చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ చూపిస్తున్నానండి. సో ఇక్కడ మనకి ట్రాన్స్ఫార్మర్ పెట్టించడం జరిగింది. అండ్ ఈ ప్రాజెక్ట్లో వచ్చేసి మనకి అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ డెవలప్ చేశారు. అండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ డెవలప్ చేశారు. అండ్ డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి ప్రాజెక్ట్లో ఉన్నటువంటి ఓవర్హెడ్ వాటర్ ట్యాంక్ అనేది క్లియర్గా చూపిస్తున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ ప్రాజెక్ట్లో ఒక హౌస్ కట్టుకొని ఇక్కడ కస్టమర్ ఎవరైతే ఉంటున్నారో వారి యొక్క హౌస్ కూడా క్లియర్గా చూపించడం జరుగుతుందండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ ప్రాజెక్ట్ మనకి డైరెక్ట్గా 2 గేట్స్ తోటి రావడం జరుగుతుందండి. అంటే ఈ ప్రాజెక్ట్ నుంచి మనకి 200 ఫీట్ రోడ్స్ ఉన్నాయండి. సో వాటికి సంబంధించినటువంటి వ్యూ అంతా క్లియర్గా చూపిస్తున్నాము. అండ్ మనము ఎంట్రన్స్ దగ్గర ఉన్నటువంటి 100 ఫీట్ రోడ్ 1 అయితే అండ్ సెకండ్గా మరొక 100 ఫీట్ రోడ్ అనేది క్లియర్గా చూపిస్తున్నాము. సో ఇప్పుడు వచ్చేసి మనము ఈ వెంచర్లో కట్టుకొని ఉంటున్న కస్టమర్ యొక్క ఇల్లు కూడా చూపించడం జరుగుతుంది. అండ్ మరొక విషయం ఏంటంటే శ్రీమాత ఇన్ఫ్రా డెవలపర్స్ వారి దగ్గర వచ్చేసి టోటల్గా 5 ప్రాజెక్ట్స్ రన్నింగ్లో ఉన్నాయండి. సో మనకి ఒక ప్రాజెక్ట్ వచ్చేసి ఇన్సైడ్ ఆఫ్ ద ఓవరర్ అంటే పస్మాంల దగ్గరలో ఉంటుంది. అండ్ పస్మాంల దగ్గర ఉన్నటువంటి ప్రాజెక్టు నుంచి హైతనగర్కి కేవలం 5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము ఈ ప్రాజెక్ట్ యొక్క లొకేషన్ హైలైట్స్ మాట్లాడుకున్నట్లయితే నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి కేవలం 15 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అండ్ ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి 15 కిలోమీటర్స్ టు 18 కిలోమీటర్స్ మధ్యలో ఉంటుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి విజయవాడ హైవే రోడ్కి ఇది 5 టు 6 కిలోమీటర్స్ మధ్యలో ఉంటుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి వరంగల్ హైవే రోడ్కి ఎగ్జాక్ట్గా 5.5 కిలోమీటర్ టు 6 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అండ్ ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 10 నుంచి ఎగ్జాక్ట్గా ఇది 500 మీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. ఎక్సలెంట్ లొకేషన్ అండ్ ప్రైమ్ లొకేషన్. అండ్ ఈ ప్రాజెక్ట్ యొక్క సరౌండింగ్లో చూసుకున్నట్లయితే మనకి DHL అనేటువంటి కొరియర్ కంపెనీ ఉంటుంది. అండ్ నియర్ బై చూసుకున్నట్లయితే మనకి విల్లా ప్రాజెక్ట్స్ ఆల్రెడీ ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయండి. సరౌండింగ్లో చూసుకున్నట్లయితే విల్లా ప్రాజెక్ట్లో మనకు ఆల్మోస్ట్ ఒక 3 CR వరకు విల్లాస్ ఇక్కడ
కట్టించి సేల్ చేస్తున్నటువంటి ఏరియాలో మనము రీజనబుల్ బడ్జెట్లో ఈరోజు నాడు ఓపెన్ ఫ్లాట్స్ అనేది చూపిస్తున్నామండి. సో ఎవరైతే సిటీకి దగ్గరలో అండ్ యాక్సెస్ 100% ఉండి అండ్ రోడ్ ఫేసింగ్ ఉన్నటువంటి వెంచర్ వెతుకుతున్నారో అలాంటి వారు ఒకసారి స్క్రీన్ పైన వస్తున్న నెంబర్ కాల్ చేసి ఫర్దర్ డీటెయిల్స్ అన్ని క్లియర్గా తెలుసుకొని ఒకసారి విజిట్ చేసి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు వచ్చేసి మనము లాస్ట్గా ప్రైజ్ విషయం మాట్లాడుకున్నట్లయితే ఈ ప్రాజెక్ట్లో ఉన్నటువంటి పర్ స్క్వేర్ యార్డ్ రేట్ వచ్చేసి మనకి 27,000 కోడ్ చేస్తున్నారండి. స్లైట్గా నెగోషియేషన్ ఉంటుంది అండ్ అప్ టు 80% బ్యాంక్ లోన్ వస్తుందండి. అండ్ లాస్ట్గా వచ్చేసి ఈ వెంచర్లో ఎవరైతే హౌస్ కట్టుకొని ఉంటున్నారో సో హౌస్ దగ్గరికి వెళ్ళేసి ఒకసారి మనం ఆ హౌస్ కూడా క్లియర్గా చూద్దామండి. సో మేము ఇంత ఎఫర్ట్స్ పెట్టి మంచి మంచి ప్రాపర్టీస్ మీకు చూపిస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఏంటంటే ఒక చిన్న లైక్ మాత్రమే. మీరు లైక్ చేయడం ద్వారా ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేద్దామని చూస్తున్నారో అలాంటి వారి వరకు మా వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉంటుందండి. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఈ వెంచర్లో ఎవరైతే కస్టమర్ ఉన్నారో సో వాళ్ళు ఇక్కడ హౌస్ కట్టుకున్నారండి. సో హౌస్ యొక్క వ్యూ అంతా చూపిస్తున్నాను అండ్ హౌస్ కూడా ఆల్మోస్ట్ మనకి ఓపెనింగ్ రెడీ చేసుకుంటున్నారు. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్గా మరొకసారి కవర్ చేయడం జరుగుతుంది. అండ్ ఫైనల్గా మరొక విషయం ఏంటంటే శ్రీమాత ఇన్ఫ్రా డెవలపర్స్ వారి దగ్గర వచ్చేసి ఆల్మోస్ట్ 5 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అండ్ వీళ్ళ దగ్గర వచ్చేసి మనకి అన్ని హైవేలకి ఆనుకొని ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ అండి. అండ్ ఇది వచ్చేసి మనకి రీజనబుల్ బడ్జెట్లో వస్తుంది అండ్ కంపేర్ టు అదర్ కంపెనీస్ తోటి వీళ్ళు మంచి ప్రైజ్లో ఇస్తున్నారు. అండ్ డెవలప్మెంట్ వైజ్ చూసుకున్నట్లయితే మనకి ఎక్సలెంట్గా డెవలప్ చేసిస్తున్నారు. ఎవరైతే ఈ వెంచర్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దామని చూస్తున్నారో ఒక్కసారి స్క్రీన్ పైన వస్తున్న నెంబర్కి కాల్ చేసి వెంచర్ విజిట్ చేయండి అండ్ డెసిషన్ తీసుకోవచ్చండి. సో ఎక్సలెంట్గా డెవలప్ చేసినటువంటి వెంచరు. అండ్ ఫైనల్గా రేట్ అనేది మరొకసారి చెప్పడం జరుగుతుంది. ఈ వెంచర్లో ఉన్నటువంటి పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి మనకి 27,000 కోర్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ దగ్గర వచ్చేసి మనకి 19,000 నుంచి 30,000 వరకు రేట్స్ ఉన్నాయండి. సో డిఫరెంట్ ప్రాజెక్ట్లో డిఫరెంట్ రేట్స్ ఉన్నాయి కాబట్టి స్క్రీన్ పైన వస్తున్న నెంబర్ కాల్ చేయండి. అండ్ ఫైనల్గా మరొకసారి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మేము ఇంత ఎఫర్ట్స్ పెట్టి మంచి మంచి ప్రాజెక్ట్స్ మీకు చూపిస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక చిన్న లైక్ మాత్రమే. మీరు లైక్ చేయడం ద్వారా ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేద్దామని చూస్తున్నారో అలాంటి వారి వరకు మా వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉంటుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.